శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎటువంటి మంత్రాలు జపించుకోవాలో, అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి కలిసి వచ్చే తేదీలేంటో, కలిసిరాని తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కొన్ని ఇబ్బందులు మాత్రమే ఉంటాయి. మానసికంగా శారీరకంగా పెద్దగా సమస్యలు ఏవి ఉండవు. ఆరోగ్యపరంగా అనుకూలత కనిపిస్తుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఊహించని సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. అందులో కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొన్ని ప్రతికూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కొంతమంది మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా అక్టోబర్ నెలలో అవమానిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో చూసి చూడనట్లు ముందుకు వెళ్ళండి. అప్పుడే అంతిమంగా మీకు ఎలాంటి నష్టము వాటిల్లకుండా ముందడుగు వేయటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా మీరు కోరుకున్న చోటుకి బదిలీలు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు లభించే సూచనలు ఉద్యోగస్తులకు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ కంటక శని దోషం వల్ల చేస్తున్నటువంటి వృత్తిలో శ్రమ అనేది వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. శ్రమ ఉన్నప్పటికీ దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. అలాగే గురుబలం అనేది సాధారణంగా ఉంది కాబట్టి ఆర్థిక పరంగా మాత్రం ఎలాంటి లోటు ఉండదు. ఆదాయ మార్గాలు చక్కగానే ఉంటాయి. అవసరానికి ధనం చేతికందుతుంది. మాసం మధ్య నుంచి ఇంకా అద్భుతంగా పరిస్థితులు అనుకూలిస్తూ ఉంటాయి. మాసం ప్రారంభంలో కొంత శ్రమ ఒత్తిడి చికాకు ఉన్నప్పటికీ మాసం చివరికి వచ్చేసరికి ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. గృహంలో సంతోషకరమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది. కుటుంబ సభ్యులందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా విశేషంగా రాణించే యోగం కనిపిస్తోంది. వృషభ రాశి పరంగా గురువు వృషభంలోనే జన్మంలోనే ఉన్నాడు కాబట్టి, శని దృష్టి నుంచి బయటకు వచ్చాడు కాబట్టి చాలా వరకు అనుకూల ఫలితాలే ఉంటాయి. వృషభ రాశి వారికి ఉన్న ఏకైక సమస్య కంటక శని దోషం కాబట్టి ఈ కంటక శని దోష నివారణకి ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం విశేషంగా సహకరిస్తుంది. ఈ నెలలో వచ్చే శనివారాలు ఆంజనేయ ఆలయానికి వెళ్ళటం, ప్రదక్షిణలు చేయటం, అలాగే ప్రతిరోజు శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం, హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం ద్వారా ఈ నెల మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. వృషభ రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 7, 14, 16, 20, 24. ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. వృషభ రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 9, 12, 18, 22, 27, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి, ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి. అలాగే వీలైతే శనివారాలు ఈ నెలలో రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు, బెల్లం ముక్క కలిపినటువంటి ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోసి 8 ప్రదక్షిణలు చేసి వస్తూ ఉండండి. ఈ శనివార పరిహారం పాటిస్తే వృషభ రాశి వాళ్ళకి అక్టోబర్ నెల మొత్తం అత్యద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే, ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలను బట్టి ఎలాంటి పరిహార మార్గాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.